మాట్లాడమన్నప్పుడు అత్తయ్య గారితో సంతోషాల మదర్ అంటే ఆబ్వియస్లీ ఓకే అత్తగారు అంటే ఎలా మాట్లాడతారో ఏంటో అని ఐ హ్యాడ్ సో మెనీ ఫియర్స్, చాలా భయం ఉండే నాకు. కానీ కాల్ లిఫ్ట్ చేయగానే బంగారు తల్లి అన్నారు, అక్కడే ఫ్లాట్. ఇంకా నేను చాలా చాలా ఎఫెక్షనేట్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అసలు నాకు తన డాటరు అని చెప్పారు వదన్ గారు. అసలు ఆ తర్వాత ఇంకా మాకు చాలా నమ్మకం వాళ్ళిద్దరిని చూస్తే అసలు ఇక మాకన్నా బాగా చూసుకుంటారనే నమ్మకం వచ్చింది మాకు. నాకైతే బాగలేదు, నేను హ్యాపీగా ఉన్నాను, మంచి ఫ్యామిలీ కలుతుంది అని. కూతుర్లేదని ఇన్ని ఇయర్స్ ఫీల్ అయ్యేదా నిజంగా. కొన్ని అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం మా వారు కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చాక అసలు కూతురు ఈ అమ్మాయి నా కూతురు వీడైనా పయో వేరే వాడు అనుకుంటున్నాను నిజంగా. అలా అనిపిస్తుంది నిజంగా కూడా. నిజంగా కావ్య రావడం నా లైఫ్లో చాలా మెమరీ. వాళ్ళు ఎప్పుడు కూడా ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ఉండాలని కోరుకుంటున్నాను. నేను అనుకునేది ఐడియాస్ కలవడం కంటే ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవడంలో ఎక్కువ మీనింగ్ ఉంది.
మేబీ ఐడియాస్ కలవకపోవచ్చు, బట్ స్టిల్ ఒకరినొకరు అర్థం చేసుకున్నంతకాలం ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్. సో తనలో నాకు బాగా నచ్చింది అది, తనకేమనిపించిందో చెప్తుంది, నేనేమనుకుంటానో నాకంటే ముందే కావ్య గెస్ చేయగలుగుతుంది. దట్స్ ద బెస్ట్ క్వాలిటీ షీ హ్యాడ్. తనని నేను ఎంత గెస్ చేయగలుగుతున్నానో తెలియదు, కానీ షీ వాజ్ ప్రెటీ గుడ్ విత్ గ్రాస్పింగ్. ఇంతకుముందు అనుకునేవాడిని అబ్బా ఇది ఎప్పుడు సాగుకొడుతూ ఉంటుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది అని, కానీ ఇప్పుడు పక్కా మిస్ అవుతా. ఒకసారి వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందు ఉన్నట్టు గొడవ పడలేనుగా, అది ఉండదుగా, మిస్ అవుతా పక్కా. ఇరవై ఐదేళ్ళు మనం మన దగ్గర పడతాం ఏంటో, మన దగ్గర తిరగటం ఏంటో, మనం పెంచడం ఏంటో, మన అమ్మాయికి ఉండటం ఏంటో, వీఆర్ షెడ్డింగ్ మింటూ సంబడీ సౌస్ డెఫినెట్లీ అండి అన్డైజెస్ట్ అవుతుంది. అది మాత్రం అసలు అది ఎందుకు వచ్చింది ఆచారం అనేది ఐఎమ్ మేకింగ్ ఏ క్వశ్చన్ ఫర్ మైసెల్ ఇంతకుముందు నాకు అనిపించారు, ఎప్పుడు అన్ని చూస్తూనే ఉన్నాం, అందరు పంపిస్తున్నారు, నా వరకు వచ్చేటప్పుడు నాకు అనిపించింది. రాముని మనసులో
సీతపదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల రాముడి మనసులో సీత.